తరచుగా మీ దగ్గరికి మాలాంటి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు కూడా విద్య మీదే ప్రధానంగా మా మీ ఫోకస్ ఉంటుంది సో దీని గురించి మనం మాట్లాడితే లేటెస్ట్గా కేసీఆర్ క్యాబినెట్ ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టబోతున్నాం ఎనిమిది వేల కొత్త బిల్డింగ్లు కట్టబోతున్నాం అని క్యాబినెట్లో డిసైడ్ చేసిరు ఎంతవరకు అవుతుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రతి ప్రసంగంలో మీరు చేసిన పోరాటంలో కూడా ఎడ్యుకేషన్కి మీరు ఖర్చు పెట్టింది ఎంత ఎందుకు పెట్టట్లేదు అన్న దాని మీదే ప్రధానమైన ఫోకస్ ఉండే ఇప్పుడు పెడతాడని అనిపిస్తుందా ఏమైనా అడుగు ముందుకు పడుతుంది అన్న నమ్మకం మీకు ఏమైనా కలుగుతుందా ఈ నిర్ణయం ద్వారా మీరు మొదట చెప్పినట్లు ఎక్కువగా నా ఆవేదన నా ప్రస్తావన నా రచన విద్యారంగం మీన్నే ఉంటుంది కారణం ఏమిటంటే ఒక ఇరవై సంవత్సరాలు విద్యార్థి ఉద్యమంలో పనిచేయటం ఇంకొక పదిహేడు సంవత్సరాలు యూనివర్సిటీ టీచర్గా పనిచేయటం అతి ముఖ్యమైనది వేల సంవత్సరాలుగా విద్యకి దూరమైన దళిత కుటుంబం నుంచి నేను రావటం అందుకే విద్య అనేది సమాజాన్ని మార్చడానికి అద్భుతమైన సాధనంగా పనిచేస్తుందని గాంధీ చెప్పారు అంబేద్కర్ చెప్పారు వివేకానందుడు చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పారు ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు మేధావులు తత్వవేత్తలు అనుకున్న వాళ్ళందరూ చెప్పిన మాట ఇది ఏ సమాజము మారాలన్నా మొట్టమొదలు ఆ సమాజంలో చైతన్యం తీసుకురావాలి చైతన్యాన్ని తీసుకురావడానికి ఆ సమాజంలో విద్యావంతుల సంఖ్యను బట్టి ఆ సమాజ చైతన్యం వ్యక్తమవుతుంది అని అంటారు ఉదాహరణకి మనము భారతదేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఏ ఉద్యమం పుట్టినా ఏ మేధావి వచ్చినా ఏ కవి వచ్చినా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు కారణం ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ను కేంద్రంగా చేసుకొని అక్కడ విశ్వవిద్యాలయాలు పెట్టడం వలన పాఠశాలలు పెట్టడం వలన వారికి మొదట ఆంగ్ల విద్య అందటం మూలంగా ప్రపంచాన్ని చూసే అవకాశం వాళ్ళకి ఏర్పడింది ఫలితంగా వాళ్ళు మేధో రంగంలో ముందుకొచ్చారు అందుకే ఎప్పుడైనా సరే ఇప్పటికీ భారతదేశంలో బెంగాల్ ఒక అడుగు ముందుకుంటుంది మొత్తం దేశం ప్రధాన కారణం విద్య వాళ్ళకు వంద సంవత్సరాల ముందు అందటమే ఆ విద్య ఏమిటి ఆంగ్ల విద్య అందటం అందుకే ఇవాళ అమెరికా చైనా జపాన్ లాంటి దేశాలు ప్రపంచంలో అత్య ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి ఆర్థికంగా రాజకీయంగా అని మనం చూసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాము అంటే ఆయా దేశాలలో విద్యారంగం ఉన్నత స్థానంలో ఉంది కనుక కనుక నా బాధంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యారంగాన్ని ఇక్కడ విచ్ఛిన్నం చేశారు ఆనాటి ఆంధ్రపాలకులు విచ్ఛిన్నం చేశారు ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేశారు ఎందుకు తెలంగాణ సమాజంలో విద్యారంగాన్ని విస్తృతంగా వ్యాపింపజేస్తే ఇక్కడ ప్రజలు చైతన్యం పొందితే వీళ్ళు ఉద్యోగాల్లోకి వస్తే మాకు పోటీ ఏర్పడతారు రాజకీయాల్లో పోటీ ఏర్పడతారు సంపదలో పోటీ ఏర్పడతారు వ్యాపారాల్లో పోటీ ఏర్పడతారు సామాజికంగా పోటీలోకి వస్తారనే ఉద్దేశంతో ఆనాటి పాలకులు వివక్ష చూపించారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఆయనతో పాటు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఆయనతో పాటు అసెంబ్లీలో కూర్చుంటున్న వాళ్ళు వీళ్ళందరిలో కనీసం తొంభై శాతం మంది ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలన్నీ మాట్లాడి ఆ రోజు మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని మొట్టమొదలు పట్టించుకొని ఈ విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కానీ ఏడు సంవత్సరాల కాలంలో చూస్తే ఇదో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఇది ఇంకొక ఇరవై అయితే వంద సంవత్సరాలు అయితే ఈ బిల్డింగ్ కట్టి చాలా డిపార్ట్మెంట్స్లలో వాన కురిస్తే పైన నీళ్లు నిలువ ఉండి ఆ నీళ్లు లీక్ అయ్యి కిందికి నీళ్లు కారుతూ ఉన్నాయి డిపార్ట్మెంట్లలో ఇక్కడ ఉస్మాని ఉస్మాని ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ సరిగ్గా మన నెత్తి మీద మన నెతిమిన పైకి చూస్తే ఈ కప్పులు ఊడిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఈ గోడలన్నీ నీళ్ళ చెమ్మ కనిపిస్తుంది ఇట్లాంటి విశ్వవిద్యాలయంలో మొత్తం తెలంగాణకి ప్రామాణికమైన ఉద్యమాలకి జ్ఞానానికి చారిత్రకి ఒక చిహ్నంగా ఉన్న ఆర్ట్స్ కాలేజీ పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంది అంటే విద్యారంగం మీద ప్రభుత్వం దృష్టి సారించకపోవటం ప్రధాన కారణం ఈ మొత్తం క్రమంలో గ ఇప్పటి వరకు విద్యా రాష్ట్రం ఏడు సంవత్సరాల కాలంలో ఏడు బడ్జెట్లు వచ్చాయి సంవత్సరానికి ఒక బడ్జెట్ వస్తుంది సంవత్సరానికి ఒక బడ్జెట్ వచ్చినప్పుడు విద్యారంగం మీద డబ్బు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో థర్టీ పర్సెంట్ కేటాయించాలని నేను విద్యార్థి ఉన్నప్పటి నుంచే కాదు నాకన్నా ముందు నుంచి విద్యార్థి ఉద్యమాలు ఉపాధ్యాయ ఉద్యమాలు మేధావులు వీళ్ళందరూ చేస్తున్న డిమాండ్ ఏమిటంటే రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం విద్యారంగమైన కేటాయిస్తే ఆ రాష్ట్ర విద్యారంగం ఉన్నత స్థాయికి వస్తుంది అని గత డెబ్బై సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం తెలంగాణ వచ్చినాక కూడా దీన్నే మనం ప్రతిపాదనగా పెడుతున్నాం పదివేల కోట్లు లక్ష కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే ముప్పై వేల కోట్లు మనం అడుగుతున్నాం కానీ పదకొండు వేల కోట్ల బడ్జెట్ ఇప్పటికీ ఒక్క డబ్ ఒక్క రూపాయి కూడా దాటలేదు మ్యాక్సిమం చిల్లర చిల్లర అది తీస్తే ఒక పన్నెండు వేల కోట్ల వరకు మాత్రమే ఈ రాష్ట్ర బడ్జెట్ విద్యారంగంలో కేటాయించారు కేటాయించింది ఎంత ఖర్చు చేశారు ఏమిటి అనేటటువంటిది కాగు లెక్కలు ప్రభుత్వ లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక ఈ ఏడు సంవత్సరాల కాలంలో విశ్వవిద్యాలయాల మీద పాఠశాలల మీద జూనియర్ కళాశాలల మీద డిగ్రీ కళాశాలల మీద పెట్టవలసిన దృష్టి పెట్టలే చేయవలసిన ఖర్చు చేయలేదు పైకి తీసుకురావలసినది తీసుకురాలేదు ఇప్పటి వరకు విద్యారంగం మీద ఈ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష నిర్వహించలేదు ఏడు సంవత్సరాల కాలంలో వారు నీటి వనరుల మీద సమీక్ష నిర్వహించారు సంతోషం వారికి ఇతరత్ర వారికి అవసరమైన విషయాల మీద సమీక్ష నిర్వహించారు సంతోషం సెక్రటరియట్ సకల పేరు మీద సమీక్షలు నిర్వహించారు పాతది కూరగొట్టారు కొత్త నిర్మాణం చేస్తున్నారు ప్రగతి భవనం పాతది కూరగొట్టారు కొత్త నిర్మాణం చేసుకొని దానికి ప్రగతి భవనం పేరు పెట్టుకున్నారు సంతోషం కానీ మరి వీటన్నిటికీ పునాది కదా విద్యారంగం అనేది ఈ పునాది రంగం మీద ఎందుకు మీరు సమీక్ష చేయలేదు అనే ప్రశ్న మీ వైపు వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ సమాజానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసింది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా సమాధానం చెప్పాలి ఈ నేపథ్యంలో మంచికో చెడుకో మీకేమనిపించిందో తెలియదు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను పైచిలుకు రూపాయలని కేటాయించి ప్రభుత్వ బడులని తెలుగు మీడియంలో ఉన్న ప్రభుత్వ బడులని ఆంగ్ల మాధ్యమంగా మార్చి తెలంగాణలో విద్యారంగాన్ని అద్భుతం సృష్టిస్తాం విద్యారంగంలో అని మీరు ఒక మంచి ఉదయాన్న చెప్పారు సంతోషం మీ మాటని మేము ఆహ్వానిస్తున్నాం మీరు ఇచ్చిన మాట విన మీరు కట్టుబడి ఉండండి కట్టుబడి ఉండి ఆ ఏడు వేల రెండు వందల కోట్ల పైచిలకు రూపాయలని సరిగ్గా మీరు అనుకున్నటువంటి ఆ ఎనిమిది 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 వేలు తొమ్మిది వేలు పాఠశాలలు ఖర్చు పెట్టి ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి దీన్ని మీరు రేపు ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి కదా రెండేళ్ళు ఉన్నాయి కదా ఎప్పుడు మా ప్రభుత్వం పోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటామనే మాట కాకుండా తెలంగాణ సమాజం కూడా పౌర సమాజం కూడా దీని మీద దృష్టి సారించాలి ఎందుకంటే అంగట్లో బిడ్డ అంటే యోని కుట్టినవు అంగట్లో అయ్యా అంటే యోని కుట్టినవు బిడ్డ అన్నట్లుంది విద్యారంగం విద్యారంగం ఎవరికి పట్టింపు కాదండి అవును రైతుల గురించి మాట్లాడే వాళ్ళు విద్యారంగం గురించి మాట్లాడారు కార్మికుల గురించి మాట్లాడే విద్యారంగం గురించి మాట్లాడారు తర్వాత నీళ్ళ గురించి మాట్లాడారు విద్యారంగం గురించి మాట్లాడారు పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు విద్యారంగం గురించి మాట్లాడరు అసలు బేసిక్ ఉన్నటువంటి విద్యారంగం గురించి మాట్లాడకపోతే ఈ సమాజంలో ఇతర ఇతర విషయాలు నీవేం మాట్లాడనే వృధా అందుకే ఇప్పుడు పౌర సమాజం అంతా కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చాడో ఆ మాట విన నిలబడేటట్లు దాన్ని అమలు చేసేటట్లు మనం అందరం జాగ్రకతగా చైతన్యవంతంగా మనం చర్చించవలసి ఉంది అడగవలసి ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయండి ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మీరు ఎంపిక చేసుకుంటున్నది ఒక ఎనిమిది వేల పాఠశాలను ఎంపిక చేసుకుంటే తొమ్మిది వేలు అంటున్నారు తొమ్మిది వేల పాఠశాలను మీరు ఎంపిక చేసుకుంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఆలోచిద్దాం రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లలాగా కాకుండా మేధావులుగా మాట్లాడే మాటల్లాగా బుద్ధిజీవులుగా మాట్లాడే మాటల్లాగా మనం మాట్లాడదాం శాస్త్రీయంగా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే మీ టీవీ ఛానల్ సమాజంలోకి చాలా విస్తృతంగా ప్రతి విద్యార్థుల్లోకి ప్రతి దళిత కుటుంబంలోకి వెళ్తుంది కనుక వాళ్ళకి మనం శాస్త్రీయంగా విషయాన్ని అర్థం చేయించాలి తప్పులు అర్థం చేయిస్తే ఆ తప్పుల మీద మనం దేన్ని నిర్మాణం చేయలేము ఈ శాస్త్రీయంగా మనం దీన్ని ఆలోచిద్దాం ఒకసారి పోయిన సంవత్సరం కాగు నివేదిక ఇచ్చింది ఆ కాగు నివేదిక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తూ ఒక లెక్క ప్రభుత్వము దగ్గర ఉన్నటువంటి లెక్క ఏమిటి అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాఠశాలలకి ఇరవై ఆరు వేల పాఠశాలలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాఠశాలలకి తరగతి గదులు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేసిందండి అఫీషియల్ రిపోర్ట్ అఫీషియల్ రిపోర్ట్ ఇది ఈ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఒక్క పాఠశాల ఒక్క పాఠశాలలో ఒక గది రెండు గదులు కట్టాలంటే ఇవాల్టి రేటు ప్రకారం పది లక్షలు వేసుకుందాం మనం మినిమం తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ పది లక్షలు వేయండి పదివేల కోట్ల రూపాయలు అవసరం అండి దేనికోసం జస్ట్ మీరు అనుకుంటున్న తొమ్మిది వేల పాఠశాలల్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మీరు మార్చాలంటున్నారు కదా దాంట్లో ఒక పాఠశాలలో ఒక తరగతి గది కట్టాలంటే పది లక్షల చొప్పున పదివేల కోట్లు అవసరం మీరు ఎంత ఇచ్చారు ఏడు వేల రెండు వందల చిల్లర కోట్లు ఇచ్చారు తరగతి గదులు లేకుండా మీరు విద్యార్థులకు పాఠాలు ఎట్లా చెప్తారో ఒక్కసారి మీరు మీకు మీరు ప్రశ్న వేసుకోండి సమాజం నుంచి తొలి వెలుగు ఛానల్ నుంచి నేను మీకు ప్రశ్న వేస్తున్నాను మీరు ఇప్పుడు సమాజానికి సమాధానం చెప్పుకోవాలి తరగతి గది లేకుండా ఇంగ్లీష్ మీడియం పాఠాన్ని ఎట్లా బోధిస్తారు వాష్రూములు లేకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోకి పిల్లలు ఎట్లా వస్తారు కరెంటు సౌకర్యం లేకుండా అక్కడ పాఠశాలలు ఎట్లా నిర్వహణ జరుగుతాయి ప్రహారీ గోడ లేకుండా పాఠశాలకి సంబంధించిన భూమి ఇవాళ రియల్ ఎస్టేట్ పేరు మీద చాలా గ్రామాల్లో పా ఆ పాఠశాల భూముల్ని ఆ గ్రామంలో ఉన్న సర్పంచులు రియల్ ఎస్టేట్లు ఆక్రమించి ఇండ్లు కడుతున్నారని ఒక నెల రోజుల కిందట పత్రికలలో పతాక శిక్షకలు వచ్చాయి అవును మీరు ప్రహారీ గూడ కట్టాలి వీటితో పాటు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ విద్యార్థులకి ఆంగ్లంలో బోధించడానికి ఆంగ్లంలో చదువుకున్న అధ్యాపకులు కావాలి వీటన్నిటిని మీరు ఎక్కడి నుంచి తెస్తారు అందుకే మాటలుగా కాకుండా మీరు మాట అయితే ఇచ్చారు ఆ మాట విన మీరు నిలబడండి నిలబడి ఇది ఏడు వేల రెండు వందల పైచీలకు కోట్లు సరిపోవు అయితే మీరు ఈ మీ ప్రభుత్వానికి ఇంకొక రెండు రెండున్నర సంవత్సరాలు టైం ఉందనుకుంటే ఈ రెండు రెండున్నర సంవత్సరాల కాలంలో రేపు మార్చి బడ్జెట్లో ఇమీడియట్గా ఈ డబ్బును పెట్టండి పెట్టి దాన్ని ఖర్చు చేయటం మొదలు పెట్టండి నెక్స్ట్ మార్చి సరికి ఇంకొక ఏడు వేలు పైచలు ఆ నెక్స్ట్ మీరు ఎలక్షన్లకు పోయే ముందు బడ్జెట్ కూడా పెడతారు అంటే మొత్తము మూడు బడ్జెట్లు పెడితే మూడు వేల ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేల లక్షల ఖర్చు పెడితే కోట్ల డబ్బును మీరు ఖర్చు పెడితే కనీసం మీరనుకున్న ఆ తొమ్మిది వేల పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయొచ్చు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి తరచుగా వస్తుంది తెలుగు మాతృభాష కలిగిన రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఆంగ్ల మాధ్యమం పెట్టి విద్యార్థులకి చదువు బోధించటం వలన మాతృభాషలో జ్ఞానాన్ని పొందే ఆ శక్తిని విద్యార్థులు పరాయి భాషలో పొందలేరు అని మేధావులు ఒక మాట చెప్తున్నది భాషావేత్తలు చెప్తున్న మాట ఉంది ఇది వాస్తవమే అయితే భారతదేశంలో వేల సంవత్సరాలుగా చదువుకు దూరమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇప్పుడిప్పుడే చదువుల్లోకి వస్తున్నారు ఇవాళ ఇంటర్నెట్ చూడాలన్నా ఫేస్బుక్ చూడాలన్నా ట్విట్టర్ చూడాలన్నా వాట్సప్ చూడాలన్నా ఏ దే దేనిలోకి పోవాలన్నా కూడా ఆంగ్లం ప్రధానమై కూర్చున్నది ఈ ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడం కోసం చాలా భార్య ఆటంకాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఏర్పడుతున్నాయి ఇప్పుడిప్పుడే వచ్చిన పిల్లలకి ఏర్పడుతున్నాయి ఈ పిల్లలకి కేవలం ఇంగ్లీష్ మీడియంలో మేము విద్యని బోధిస్తున్నామని మీ సర్టిఫికెట్ మీద ఆంగ్ ఇంగ్లీష్ మీడియం సర్టిఫికేట్ అని ఇవ్వటం కాదండి మేము కోరుకునేది భాషలో నైపుణ్యం రావాలి భాషలో నైపుణ్యం రావాలంటే ఒకటో తరగతిలో ఆ అని మనం ఎట్లయితే బోధిస్తున్నామో ఏ అనేది కూడా అట్లే బోధించాలి మీరు కేవలం కొన్ని పాఠశాలలు ఎంపిక చేసుకొని అది ఆరో తరగతి నుంచో ఏడో తరగతి నుంచి చెప్తామంటే ఒకటో తరగతి నుంచి తెలుగు మీడియం చదువుకుంటూ వచ్చిన వాడు ఆరో తరగతికి వచ్చేసరికి అప్పటికప్పుడు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవటం అనేది చాలా కష్టమవుతుంది కనుక ప్రైమరీ స్కూల్ మీద దృష్టి పెట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మెరికల్ లాంటి విద్యార్థులు తెలంగాణలో ఉన్నారు వారికి విద్యారంగంలోకి వెళితే ఉపాధ్యాయ పోస్టుల్లోకి వెళ్తే గౌరవనీయమైన జీతం వస్తుంది అని ఒక భావన వాళ్ళకు కలగాలి అట్లాంటి స్కేల్స్ను మీరు రూపొందించి ఆంగ్ల మాధ్యమంలో మెడికల్ లాంటి విద్యార్థులకి పోటీ పరీక్ష పెట్టి ఆ పోటీ పరీక్షల్లో వాళ్ళని ఎంపిక చేసి అట్లాంటి ఉపాధ్యాయులని మీరు నియమిస్తే తప్ప మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉన్నదో అది కేవలం పేపర్ మీద రాతగా ఉంటుంది అది గతంలో ఇచ్చిన చాలా హామీలలాగా నీటి మీది రాతలుగా ఉంటుందనే ఒక భయాందోళన ఒక ప్రశ్న నా ముందు ఉన్నది అదే ప్రశ్న మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను